ఎనిలమ్మంటే మా అందరికీ పేణం. తను మళ్లీ ఇలా ఎప్పుడూ ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదంటే, తన దగ్గర ఎప్పుడూ పెళ్లి ప్రస్తావం తీసుకురాకూడదు. అంటే ఏంటి, వెన్నెలకి విశాల్కి పెళ్లి జరగదు అంటున్నావా? కొన్ని రోజులు ఈ ఆలోచన వద్దని చెప్తున్నా. విన్నావు, విశాల్తో పెళ్లి చేస్తానని మాటిస్తే నువ్వు అసలు పెళ్లి జరగదని మాటిచ్చావా? ఏం చేయను బాసువా, మన సంతోషం కన్నా ఎన్నెల జీవితమే ముఖ్యమని భావించే మనుషులం కదరా మనం. ఇంతకు మించి ఆలోచించలేకపోయాను. పెళ్లి కోసం ఎన్నెలమ్మ కన్నీళ్లు చూసి కాదని చెప్పలేకపోయాను. మిమ్మల్ని ఈ విషయం ఒప్పించడానికి ఇక్కడికి వచ్చాను. ఏమంటావురా బస్వా? మంగ, మోహన్కి ఏమైందిరా? ఏం లేదురా. ఏమి లేదేందిరా, నా కడ్డి కనిపిస్తా ఉందిగా. అదేరా, వచ్చేటప్పుడు కాలు జారి కింద పడ్డానురా, అప్పుడేమైనా అయిండొచ్చురా. ఇది పడినప్పుడు తగిలిన దెబ్బలా లేదు, నిజం చెప్పో. నిజమేరా బస్వా, నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను? నా మీద ఒట్టేసి చెప్పు, ఎవరు కొట్టారు? ఇశాల్రా. ఆడు నీ మీద చేయి చేసుకోవటం ఏంద్రా? మీకు చెప్పినట్టే ఎన్నెలమ్మ మనసులోని బాధ ఆళ్ళకి చెప్పడానికి వెళ్ళానురా, కానీ ఆళ్ళకి అర్థం కాలేదురా. నేనేదో మీ వైపు మాట్లాడుతున్నాను అనుకుని. విషయాలు కడిగి చిన్న పెద్ద తేడా తెలియకుండా పోతుంది. కొడుకు మర్యాద తప్పుతుంటే ఆ పానిగాడు ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడు, కొడుకు ఏం చేసినా సపోర్ట్ చేయడం ఆయనకు అలవాటు కదా. నాన్న పదండి. రే, ఎక్కడికి రా. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. దానికి నువ్వెందుకురా, నేనే చూసుకుంటా. ఆడికి ఆడి కొడుక్కి నేను చెప్పే పాఠం తరతరాలు గుర్తుండిపోవాలి. ఇన్నాళ్ళు అదుపులో పెట్టుకున్న ఆవేశం బయటకొస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా. రే రే బస్వా, వద్రా, గొడవలొద్దు. ఎన్నెలమ్మకి ఇచ్చిన మాట కోసమే నేను ఆవేశాన్ని చంపుకున్నానురా, ఇప్పుడు నువ్వు అదే తప్పు చేస్తానంటే ఎలా ఒప్పుకుంటానురా? నా మాటేనరా, నువ్వు ఆవేశపడకు. నా కోసం కాదు, ఎన్నెలమ్మ క్షేమం కోసమైనా ఆలోచించు. తన వల్ల మన కుటుంబాల మధ్య గొడవలు చూడలేక ఎన్నెలమ్మ అందరినీ వదిలి యూరప్ వెళ్ళిపోవాలనుకుంది. విశాల్, సాయంత్రం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, మన ఫ్యూచర్ ప్లాన్ గురించి ప్రజెంటేషన్ రెడీ చేయి. సారీ డాడ్, నేను చేయలేను.
నా ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రొఫెషన్ అది ఇదంటే నా వల్ల కాదు డాడీ. అంటే బాలు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? అదొక్కటే కాదు డాడ్, వెన్నెల కోసం ఆఫీస్కి వచ్చాను. ఇప్పుడు తను లేకుండా రావాల్సి వస్తుంది. పెళ్లి చేస్తాను అని మీరిచ్చిన మాట, నీలాంబర్ నానమ్మ మీకు ఇచ్చిన మాట నెరవేరుతుంది అనుకున్నాను. కానీ ఆ మానస్ గాడు ఫ్యామిలీ సపోర్ట్తో అడ్డొస్తున్నా డాడ్. ఈరోజు బాలు డైరెక్ట్గా పెళ్ళే వద్దన్న వార్త మోసుకొచ్చాడు. నాకు తెలిసి బాలుని మానస్, వెన్నెల వాళ్ళిద్దరు ఫ్యామిలీ కలిసి పంపించారేమో అనుకున్నాను. తాంబూలాలు తీసుకెళ్ళినప్పుడు పెద్దిరెడ్డి మాటలు మీకు గుర్తున్నాయా? తర్వాత చూద్దాం, నీలాంబరి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళ నుండి ఫోన్ లేదు, కబురు లేదు. అసలు ఏం జరుగుతుంది డాడ్? వెన్నెలతో నాకు పెళ్ళి రాసిపెట్టలేదా? చెప్పండి డాడ్ ప్లీజ్, మీరైనా చెప్పండి. నీ పెళ్లి కోసం ఆ దేవుడి రాతనైనా ఎదురిస్తా. నేనిచ్చిన మాట, నీలాంబర్ ఇచ్చిన మాట ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఎవ్వరూ కాతం లేరు, వద్దని చెప్పను లేరు. నీ పెళ్లి నాపాలని చాలామంది చూస్తున్నారు, కానీ దానికి నేను కాదనడు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పనికి వాళ్ళ రాయబారాలు ఎన్ని నడిపించినా, నీ స్థానంలో మానస్ రాడు, రానివ్వను. వెన్నెల అన్న పేరు నీ మైండ్లోకి వచ్చినప్పుడు మీ నాన్నిచ్చిన మాట నెరవేరుతుందన్న నమ్మకం రెండు గుర్తు చేసుకో చాలు. నీ ఫ్యూచరే కాదు, మన ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. ఆఫీసర్స్ ఫోన్స్ ఫైల్స్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ ఫోన్స్ ఫైల్స్ కలెక్ట్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాం. అంటే రైడింగ్ వచ్చారా? కమాన్ విశాల్, ఎందుకు టెన్షన్? ఇది రైడింగ్ కాదు, చెకింగ్ మాత్రమే. అయినా ఇన్నేళ్ల నా బిజినెస్లో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించింది లేదు, అన్యాయంగా దాచుకున్నది లేదు. రెగ్యులర్ ట్యాక్స్ పేయర్గా మీ డిపార్ట్మెంట్ వాళ్లే చాలాసార్లు మెచ్చుకున్నారు. అలాంటిది సడన్గా మీరు రావటం చాలా వింతగా ఉంది. నాకు తెలిసి మీరు అడ్రస్ తప్పైనా వచ్చుండాలి, లేక నా గురించి తెలియకైనా వచ్చుండాలి. లేదు పాండి గారు, మొత్తం అన్ని తెలుసుకునే వచ్చాం. ఓకే, మేనేజర్ కాల్ చేయి. మేనేజర్ కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్, ఫాస్ట్. సార్ మేనేజర్, వాళ్ళకి కావాల్సిన ఫైల్స్ ఇన్ఫర్మేషన్ అన్ని ప్రొవైడ్ చేయండి. ఓకే సార్. సార్ మీ ఫోన్స్ కూడా ఇవ్వండి సార్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్. ఆ మాట మీరు చెక్ చేయకముందే డాడ్ చెప్పారు, వీనుంటే టైం అయినా సేవ్ అయ్యేది కదా. విశాల్, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వు. మీరు కొత్తగా స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫైల్ ఎక్కడా? నన్ను చూస్తావేంటయ్యా, అడుగుతున్నారుగా ఇవ్వు. అంటే అవి మానస్ సార్ రూమ్లో ఉన్నాయి సార్.
మనిషి లేనప్పుడు వాడి పేరు మీద రూమ్ ఏంటి? తీసుకొచ్చి ఇవ్వు. ఓకే సార్. ఆఫీసర్ మీరు కూడా వెళ్ళండి. ఏంటి సార్ ఇది? రిజిస్ట్రేషన్ సరిగ్గా లేదు, సరైన డాక్యుమెంట్స్ కూడా లేవు. ప్రాపర్టీ వాల్యూకి మీరు పే చేసిన ట్యాక్స్కి సంబంధమే లేదు. ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేయకుండా మీకు వెంచర్ వేయడానికి పర్మిషన్ ఎలా వచ్చింది? ఏంటండి మీరు మాట్లాడేది? లేదండి, ఇలా జరగదు. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మాకు పర్మిషన్ వచ్చింది. ఈ నంబర్స్ వాల్యూస్ ఎలా మారాయో నాకు అర్థం కావట్లేదు. మేనేజర్, ఈ ఫైల్ ఎవరు చెక్ చేస్తున్నారు? సార్, మానస్ సార్ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నారు సార్. సార్, ఇది మేం చేసిన పొరపాటు కాదు, వేరే ఎంప్లాయీ చేసిన పని. ఎవరు చేసినా మీదే కదండి ఆ బాధ్యత. మీరు మీ ఎంప్లాయీస్ కలిసి చేసిన ఈ పనిని మా భాషలో ఫ్రాడ్ అంటారు. ఇదే ఫ్రాడ్ వేరే ఎక్కడైనా జరిగితే ఈ వాటి కంపెనీ మొత్తం సీజ్ చేసేవాళ్ళం. కానీ ఈ ఒక్క డాక్యుమెంట్ తప్ప మిగిలినవన్నీ కరెక్ట్గా ఉండడం వల్ల జస్ట్ ఫైన్తో ఊరుకుంటున్నాం. హలో మేడం. టైం కాని టైంలో ఫోన్ చేశావంటే ఖచ్చితంగా శుభవార్తేనా మేనేజర్? అవును మేడం, మన ప్లాన్ సక్సెస్ అయింది. మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ మొత్తం చేంజ్ చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అరెస్ట్ చేస్తారనుకుంటే ఫైనే వదిలేశారు. వాడి మీద జాలి పడటానికి పాణిగాడికి వాళ్ళేమైనా వరుసగా చుట్టాలా? కాదు మేడం, ఈ ఒక్కటి తప్ప అన్ని ట్యాక్స్లు కరెక్ట్గా ఉన్నాయని క్షమించి వదిలేశారు. కానీ ఈరోజు పానీగారి మొహం చూడాలి, గాలి కూలిన పేక మెడల పరు మొత్తం ఒక ఫైల్తో నాశనం అయిపోయింది. ఏమో మేనేజర్, నాకు వింటుంటే ఎందుకో అంత కిక్ అనిపించడం లేదు. ఇంతకు మించి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ మిస్ అయిపోయింది. అందుకే ఇంకా కొత్తగా ఏదేదో ఆలోచించాలి. విశాలు పాణి ఇద్దరి మైండ్లో మోసం అనే పదానికి మానస్ గాడే పర్యాయ పదం అని ఫిక్స్ అయ్యేలాగా ఏదో ఒకటి చేయాలి. ఏ మేనేజర్, నువ్వు ఇంకొక చిన్న పని చెయ్యి. సరే మేడం, ఇది కూడా సక్సెస్ అయ్యాక ఫోన్ చేస్తాను. అవసరం లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏదైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయి చాలు. ఓకే మేడం, ఉంటాను. ప్రేమ పెళ్ళి అని మొదలైన మీ యుద్ధాన్ని పరువు పంతాల వరకు తీసుకెళ్లే పూచి నాది. ఇంతకాలం మనవాడు అని నమ్మి నెత్తికెక్కించుకున్న మానస్ని మోసగాడు అనుకునేలా చేసే బాధ్యత కూడా నాదే. పోటెత్తిన అలకి పగిలే పడవ ముక్కల్లా మీ కుటుంబాన్ని చెల్లా చెదురు చేసే శక్తి యుక్తి కూడా నాదే. కలసి ఉంటే కలదు సుఖం అంటారు,
కానీ మీరంతా ఎవరికి వారు విడిపోయి ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకునేలా చెయ్యడమే నాకు సుఖం, నా ధ్యేయం. నాశనాన్ని మొదలు పెట్టింది మేం కాదు, మీ బసవడే. మోయ, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఎన్నెలమ్మకు నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానా లేదా అని అనుమానంగా ఉంది. తనని ఇంటికి తీసుకెళ్ళడానికి మాత్రమే చెప్పిన అబద్ధంలా మిగిలిపోతుందేమోనని భయంగా ఉంది. చెప్తే వింటాడనుకున్నాను, కానీ ఆ విషయాలు విషయాన్ని అర్థం చేసుకోకుండా నా మీద చేయి చేసుకున్నాడు. తప్పు చేశావు రామంగా. మాట వినని మనుషులకి మంచి చెప్పడానికి తప్పు చేశావు. ఎత్తిన చేతిన అక్కడికక్కడే నరక్కుండా ఇప్పుడు ఆలోచిస్తూ ఇంట్లో కూర్చొని ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. అందుకే ఆ తప్పులన్నీ ఒప్పు చేసి ఆ మనుషులకి నా పద్ధతిలో బుద్ధి చెప్పేస్తా. రే బసవా, వద్రా, ఆగు, ఆవేశపడకు. నేను ఆవేశపడలేక ఎన్నెలమ్మలు తెలిస్తే చాలా సంతోషిస్తుందరా? నీకు చేసిన అవమానానికి ఇలాగే బుద్ధి చెప్పాలని గొప్పగా చెప్తుంది. ఏంట్రా ఇది, ఏమైంది? వచ్చినప్పుడే వెళ్ళొద్దని కారణం కూడా చెప్పాను కదా, మళ్ళీ ఏమైంది నీకు? మంగా, చాలాసేపటి నుంచి నా ఆవేశాన్ని కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. వెన్నెలమ్మకి నువ్విచ్చిన మాటని మర్యాదని వాళ్ళు తప్పినప్పుడు నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే వాళ్ళు ఎన్నెలమ్మని ఇంటి కోడలుగా చూస్తున్నారు, నీకు మాత్రం మేనకోడలు కాబట్టి బంధంతో బాధ్యత ఉంది కాబట్టి. చూడు బసవా, నాకు తగిలిన ఈ దెబ్బ గంటలో మాయమైపోద్ది, కానీ గొడవ పెద్దదైతే జరిగే పరిణామం మాత్రం జీవితాంతం మచ్చలా ఉండిపోతుందిరా. నా మాటేంరా బాసవా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అవునన్న, వెన్నెల విషయంలో మన మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం ఎలా చూపించాలో తెలియక వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుంది. ఏంద్రా మంచి, మీరు ఆలోచించినంత దూరం వాళ్ళకి తెలియనప్పుడు మనం ఆగడమా మంచి? వయసుకు మర్యాద లేకుండా ఇంగితం మరిచిన మనుషుల గురించి ఎందుకులే అనుకోవడం మంచా? ఇప్పుడు కూడా చేతగాని వాళ్ళలా మౌనంగా ఉంటే అది మన ఆలుసవుతుంది, బుద్ధి చెప్పకపోతే వాళ్ళకి బలం పెరుగుతుంది. ఈరోజు అన్నయ్యను కొట్టారు, రేపు నీ మీద చెయ్యెత్తరని గ్యారంటీ ఏంటి? ఆ ఆలోచనకు అడ్డుపడాలంటే వాళ్ళు మీ నాన్న ఆవేశం చూడాలి. వెళ్ళయ్యా, నిన్నెవ్వరూ ఆపరు. పోయి నువ్వు అనుకున్నట్టు వాళ్ళకు బుద్ధి చెప్పి భద్రంగా ఇంటికి రా. ఎన్ని రోజులు ఈ పని అంటే మన బిజినెస్ సర్కిల్లో ఒక నమ్మకం, ఒక గౌరవం. మొత్తం ఆ మానసుగాడు చేసిన పని వల్ల అంతా నాశనం అయిపోయింది. వెన్నెల విషయంలోనే మోసం చేశాడనుకున్నాను, కానీ వెంచర్ విషయంలో కూడా మోసం చేస్తాడని అందరి ముందు పరువు పోయేలా చేస్తాడనుకోలేదు. మన కంపెనీ పరువు బయటికి పోకూడదని పెనాల్టీకి మించి ఎక్కువ కట్టాం కదా. కానీ మన ఆఫీస్లో ఉన్న మనుషుల ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది కదా. వాళ్ళ నోరు కూడా మూయిద్దాం డాడ్. విశాల్, నీకు అర్థం కావట్లేదు, నాకెంత ఇరిటేషన్ గా ఉందో తెలుసా డాడ్? యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ గురించి ఆలోచించాలి, కానీ
ప్రమాదానికి కారణాల గురించి చర్చించాలి అంటే లాభం ఉండదు. ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే సార్. సార్ చూడండి, ఈరోజు ఆఫీస్లో జరిగింది బయటికి పోకుండా మన స్టాఫ్ అందరినీ అలర్ట్ చేయండి. సరే సార్, ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను. సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. మానస్ సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఆ ప్రాజెక్ట్ గురించి అడిగేవాడిని. టాపిక్ డైవర్ట్ చేసేవాళ్లే తప్ప ఎప్పుడూ నన్ను టచ్ చేయనివ్వలేదు. ట్యాక్స్ గురించి, రిజిస్ట్రేషన్ గురించి ఎప్పుడు అడిగినా అన్నీ పక్కాగా ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడకు అనేవారు. 2-3 సార్లు ఎవరితోనో మన వెంచర్ గురించి మాట్లాడటం కూడా విన్నాను. ఇదంతా కావాలనే చేశారనిపిస్తుంది. ఇప్పుడొచ్చి అంత బుర్ర కథలా చెప్తున్నావు? ఇన్ని రోజులు నోరు మూసుకుని ఎందుకున్నావు? అంటే మానస్ సార్ మీరు మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారు, తెలిసి తెలియకుండా నేనేమన్నా మాట్లాడితే మీ రిలేషన్కి ఎఫెక్ట్ అవుతుందని భయపడ్డాను సార్. నీ భయం ఈరోజు మా పరువు పోయేలా చేసింది. పో బయటికి. ప్రతి ఒక్కడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేవాడే, పనికొచ్చేవాడు ఎవడూ లేడు. డాడ్, ఇదంతా మానసుడు ఒక ప్లాన్ ప్రకారం చేశాడు, అందుకే ఎప్పటికైనా ఉపయోగపడుతుందని ఎవరికి అనుమానం రాకుండా ఆ ఫైల్ని ప్రాజెక్ట్ని ఆయుధంగా దాచుకున్నాడు. ఒక వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలి. ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. కంప్లైంట్ చేయాలో కేసు వేయాలో మేము చెప్తాం. మానస్ అనే మనిషిని నమ్మి ఉద్యోగం ఇచ్చాం. అతని వర్క్ టాలెంట్ చూసి చెక్ సైనింగ్ పవర్ ఇచ్చాం. కొన్ని రోజులు నమ్మకంగానే ఉన్నాడు. ఆ తర్వాత, అంటే రీసెంట్గా ఆ పవర్ని మిస్యూజ్ చేసి కంపెనీ డబ్బుని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు.